ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని సీఎం రేవంత్ రెడ్డి బలి పశువుని చేశారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌట్ బీఆర్ఎస్ లోనే ఉన్నానంటున్న అరికపూడి గాంధీ తమ పార్టీ కండువా కప్పుకోవాలని డిమాండ్ చేశారు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి తీసుకునేది లేదని స్పష్టం చేశారు పీఎస్సీ చైర్మన్ పదవిపై స్పీకర్ పునరాలోచన చేయకపోతే న్యాయ పోరాటానికి దిగుతామంటున్న కేపీ వివేకానంద్ గౌడ్తో మా ప్రతినిధి దిలీప్ ఫేస్ టు ఫేస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి పది మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు కేసు అలాగే పిఎస్సీ కమిటీ చైర్మన్గా ఎంపిక ఈ రెండు పైన మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేయోగ్గారు ఉన్నారు సో వారితో మాట్లాడే ప్రతిష్టం సార్ చెప్పండి సో ఇవాళ సో పిఎస్సీ కమిటీగా సో మీ పార్టీలో గెలిచి సో కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినటువంటి హరికపుడి గాంధీ గారికి ఇచ్చారు సో తనేమో బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్తా ఉన్నారు సో దీనిపైన మీరేమంటారు ఈరోజు స్పష్టంగా తెలుస్తోంది రేవంత్ రెడ్డి గారు ఈ పది మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీలు గెలిచినారో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నారో ఎవరైతే వాళ్ళందరూ కూడా పెద్ద పచ్చి మోసం చేసేవారని అందరూ కూడా వారి యొక్క రాజకీయ భవిష్యత్తుకి సమాధి కట్టినట్టు రేవంత్ రెడ్డి గారు వారందరూ కూడా నమ్మబలికినాడు అన్ని బీఆర్ఎస్ పార్టీలు అందరూ ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు అందరూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఖాళీలు అయిపోతున్నారు అందరూ మన పార్టీలు వస్తున్నారు ముందు వస్తే మీకు మంచిగా ఉంటుంది మీకు మీకు పదవులు వస్తాయి అని చెప్పి వారందరూ కూడా మభ్యపెట్టి ప్రలోభాలకు లొంగ తీసుకొని ఈ పది మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు కానీ వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు వేరే ఉన్నాయి అక్కడ వారు చెప్పింది ఒకటి అక్కడ అమలయ్యే ఒకటి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఒకటి వారందరూ కూడా దీనిపై నిరసన వ్యక్తం చేసుకుంటూ కూడా వారందరూ కూడా అసంతృప్తిగా ఉన్న సందర్భం పీఏసీ చైర్మన్గా ఎన్నికైన తర్వాత అర్కపూడి గాంధీ మాట్లాడుతూ నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్తా ఉన్నారు సో మీ సహచార ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతారు సో మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి రేపు మీ ఇంటికి వస్తాము పార్టీ కప్తాము కపుతాము ఇంటిపైన పార్టీ జెండా ఎగరేస్తామంటా ఉన్నారు ఎంత సహజంగా అంటారు కదా ఖచ్చితంగా కార్యకర్తలు నాయకులు వారు ఆ రకంగా వారి విఘ్నతతో మాట్లాడాల్సిన అవసరం ఈ సందర్భం ఈ సందర్భం ఇది కాబట్టి ఈరోజు ప్రత్యక్షంగా అందరి సమక్షంలో మరి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మళ్ళీ ఈరోజు ఈ పార్టీలో ఉండంటే అటు బీఆర్ఎస్ పార్టీ కానీ అటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు ప్రజలు కానీ ఎవరు నవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి తప్పకుండా అలాంటి సమయంలో ఇలాంటి ఒక ప్రతిఘటన ప్రజల నుంచి కానీ నాయకుల నుంచి వస్తుంది మరి దాని అనుగుణంగా వారి పరిణామాలు వారు చేసుకున్నటువంటి ఒక నిర్ణయంతోనే పరిణామాలు కాబట్టి వారు దీన్ని ఖచ్చితంగా దీన్ని జస్టిఫై చేసుకునే విధంగా వారిని ఎట్లకైనా వారు శుద్ధి చేసుకోవాలి కదా తప్ప రాజీనామా అంటే వారు ఖచ్చితంగా వారు న్యాయం ఇప్పుడు చెప్పాలి ముందుకు వచ్చేసి కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేయడం ఆధారాలతో పాటు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు అనవసరంగా వారిని బలిపోషణలు చేసినారు రేవంత్ రెడ్డి గారు గాంధీ గారిని కానివ్వండి ఈ పది మంది తొమ్మిది మంది ఎమ్మెల్యేలు వెళ్తున్నారు వీళ్ళందరినీ బలిపోషణలు చేసిన రేవంత్ రెడ్డి గారు తన రాజకీయ పబ్బం కోసానికి కేసీఆర్ గారి పైన కక్ష తీసుకున్న ప్రయత్నంలో భాగంగా తనకు తాను ఆత్మహత్య చేసుకున్నటువంటి సంగతి రేవంత్ రెడ్డి గారు అర్థమవుతులేదు అని అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పి నాకు అభిప్రాయం సో మీరు పిఎస్ఈ కమిటీ చైర్మన్ విషయంలో కొంత పురా పునరాలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు ఒకవేళ వాళ్ళు పునరాలోచన చేయకపోతే ఏంది న్యాయ నిపుణుల సలహా తీసుకోబోతున్నారు సో గవర్నర్ కలిసే అవకాశం అయినా ఉందా తప్పకుండా మాకు ఉన్నటువంటి అన్ని మార్గాల ద్వారా మేము పోరాటం చేస్తాం స్పీకర్ గారిని కూడా కలుస్తాం వారు అపాయింట్మెంట్ కోరుతాం వారిని కూడా వివరణ అడుగుతాం వారి కూడా లిఖితపూర్వకంగా ఇస్తాం తప్పకుండా మాకు ఉన్నటువంటి గవర్నర్ కలుస్తాం మాకు ఉన్నటువంటి అన్ని ఛానల్స్ని మేము తప్పకుండా ఉపయోగించుకొని మాకు వారు కూడా పోరాటం చేస్తాం సో ఇది చెప్తా ఉన్నారు సో హరికపుడి గాంధీని బలిపోష బలిపోషణ చేశారు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు ఎవరైతే పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలను వారిపైన ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు సో ఈ పార్టీ పైన పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి వెనుక నొయ్యి ముందు గోయిలాగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్తా ఉన్నారు హరికపుడి గాంధీ సో బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్తా ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా దానికి తగ్గ ఇటు నాయకుల నుంచి అలాగే కార్యకర్తల నుంచి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి కొంత ఎదురుదాడి జరుగుతుంది సో దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం హరికపుడి గాంధీ ఉందని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చంద్రతో కలిసి దీప్ సాక్షి న్యూస్ హైదరాబాద్